అజిత్ గారు. అజిత్ గారు, అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంట. శంఖంలో పోస్తేనే అది తీర్థం అవుతుంది, పింకులో పోస్తేనే నీళ్లు అవుతాయంట. అంతే కదా అజిత్ గారు? అందుకని పోసినా నీళ్లే అవుతాయి వంశీ గారు. శంఖంలో పోస్తేనే, అదే శంఖంలో పోస్తే తీర్థం అయితే కదా అజిత్ గారు, దాన్ని తీర్థం లాగా చేస్తారు. పింకులో పోస్తే నీళ్లు అవుతుంది. అలాగే అంటే మోదీ గారితోటోనో నడ్డా గారితోటోనో లేదా అమిత్ షా గారితోనో మాట్లాడితేనే అది తీర్థమైంది. ఇక్కడ ఎంతసేపు మాట్లాడినా కానీ అది నీళ్ళు అయిపోతున్నాయి. అసలు ఏదో అంటే క్లారిటీ లేదు. అంటే బీజేపీకి క్లారిటీ ఉంది. బీజేపీకి ఏం క్లారిటీ ఉంది? మనం అలా ఉన్నాము, మీరు అలా ఉండండి, వైసీపీతో మీరు అలా ఉండండి, మేము ఇలా ఉంటాము, మీరు ఇలా కొనసాగండి. కానీ బీజేపీతో కలిసి ఉన్నటువంటి జనసేనకి స్పష్టత లేదు కదా. ఆ స్పష్టత అనే దానికోసం ఈరోజు సమావేశంలో క్లారిటీ వస్తుందంటారా? డెడ్ లైన్ ఉండిద్ది అంటారా? వంశీ గారు, ఒకటి అంటే ఇటు పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్పష్టంగా మనందరం కూడా చూసాం దాదాపు 6 నెలల క్రితమే నడ్డా పదాధికారుల సమావేశంలో సమావేశం కోసం వచ్చినప్పుడు ఆయన ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన అదే స్టాండ్ మీద ఉన్నారు వంశీ గారు. కానీ బీజేపీనే ఉండి ఉండనట్లుగా అదేదో చెప్తారు కదా, పొత్తు ఉండి ఉండనట్లుగా, పొత్తు ఉన్నామంటూనే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాల్లో ఎక్కడా కూడా బీజేపీ పాలు పంచుకోదు. దాంతోపాటు ముఖ్యంగా ఆయన మీద దాడి జరిగినప్పుడు కూడా టీడీపీని కానీ ఇతరులు స్పందించినంతగా ఆ బీజేపీ నాయకులు స్పందించరు. ఇలా మొత్తం కూడా ఎక్కడ కార్యాచరణలో రూపంలో ఆ పొత్తు లేదు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు కర్ణాటక ఎన్నికలు అతి త్వరలో ఉన్నాయి వంశీ గారు, దాంతోపాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా 4 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 3 రోజుల క్రితం అక్కడికి వెళ్ళి అడిగింది కూడా ఎన్నికలకు సంబంధించే అని అనేది పదే పదే చెప్తున్నారు వంశీ గారు. ఎన్నికలకు సంబంధించి కూడా అక్టోబర్ లేదా నవంబర్లో తెలంగాణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు, ఇంకా అంతకంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది, ఒకవేళ ఇటు ముందస్తుకు పోవాలి అని అనుకుంటే కేంద్రం సహకరించి అంతకంటే ముందుగానే ఎన్నికలకు అనుమతించే అవకాశం ఉందా ఎన్నికల కమిషన్, ఇవన్నీ కూడా మాట్లాడారు అని అనేది బాగా బయట వస్తున్న అంశాలు వంశీ గారు. అంటే బయట బయట వస్తున్నటువంటి ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది అజిత్ గారు. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రధానమంత్రి గారితో తర్వాత అమిత్ షా గారితో కలిసిన తర్వాత ఈ 2 మీటింగుల తర్వాత అసలు మీరు బీజేపీ ఎవరైతే పవన్ కళ్యాణ్ మీతో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిమ్మల్ని వీడి టీడీపీతో వెళుతున్నారు, టీడీపీతో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వలన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టీడీపీ కలిస్తే అక్కడ టీడీపీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడుతుంది, దానివల్ల నాకు నష్టం జరుగుతుంది, నాకు నష్టం జరగడంతో పాటు మీకు నష్టం జరుగుతుంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవుతారో లేదా చంద్రబాబు నాయుడు గారు లీడర్ చేయటం మొదలు పెడతారో దేశ రాజకీయాల్లో ఆయన ప్రభావం పెరుగుతుంది. కావున మీరు పవన్ కళ్యాణ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీతో కలవకుండా చూడండి, టీడీపీతో పవన్ కళ్యాణ్ వెళ్లకుండా చూడండి, అది మీ బాధ్యత. అలా మీరు చేస్తే నేను మరలా గెలుస్తాను, మరలా గెలిస్తే 20 MP స్థానాలు మళ్ళీ మీయే. మీరు ఎలా అంటే అలా, నాకు ఇంకేం అవసరం లేదు. ఒక రాజకీయపరమైన వ్యూహం, ఎవరున్నా ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు రాజకీయ ఎత్తుగడలు, ఎవరు రాజకీయ వ్యూహాలు వేస్తారు కావున అలాగే ఆయన కూడా అలా అడిగాడని ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పిలుపు వచ్చిందని ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీని రమ్మన్నారని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారని అనేటువంటిది ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎస్, దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ చర్చ జరగడానికి కూడా కారణం ఒకటి ఉంది వంశీ గారు. ఎందుకంటే రేపు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇప్పటికి వరకు కూడా ఏదన్నా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ చూసి చూడనట్లుగా అవసరమైన సందర్భాల్లో ఓటేయడం లేదంటే న్యూట్రల్గా ఉండడం మాత్రమే ఉంది. వైఎస్ఆర్సీపీ పూర్తిగా సహకరిస్తూ ఉంది వంశీ గారు. ఈ 2 పార్టీలు ఇలా ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం, అంటే ఈ లిక్కర్ స్కామ్ కానీ ఇలా రకరకాల అంశాల పేరుతోటి ప్రతిపక్షాలన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తూ ఉన్నాయి. దాంతోపాటు కొంత కేంద్రం మీద కూడా స్లోగా ఒక వ్యతిరేకత అనేది పెరుగుతోంది. ఒకవేళ పెరిగితే రేపు 250 సీట్లు కనుక బీజేపీకి రాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక పక్షానికి సంబంధించిన ఒక మద్దతు అనేది తీసుకోవాల్సి ఉంటుంది వంశీ గారు. ఆ మద్దతు తీసుకునే దాంట్లో శివసేన ఇచ్చే పరిస్థితి ఉండదు అక్కడ మహారాష్ట్రంలో. మిగిలిన అన్నీ కూడా లేవు, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీది గ్యారంటీగా మద్దతు ఇచ్చే పార్టీ వంశీ గారు. టీడీపీ మాత్రం ఆ రోజు పరిస్థితిని బట్టి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు ఇలాంటి కండిషన్లు ఒకటే తేడా ఏంటంటే
బీజేపీ ఎంపీలను అవసరమైతే పూర్తిగా అసలు సర్వస్వం మీకే అని చెప్పి అప్పు చెప్తారు. ఈయన ఏమన్నా కొంచెం కొద్దిగా అలా కాదులేండి అలా చూడండి ఇదేదో ఒకటి ఇవ్వండి మాకు అని చెప్పి అంటే వాళ్ళ ఆగ్రహానికి గురి కావటానికి లేదా వాళ్ళ కోపానికి గురి కావటానికి ఎవరు కూడా ఇష్టంగా లేరు. పూర్తిగా జీ హుజూర్ అని సాష్టాంగమైనటువంటి నమస్కారాలతో ఉన్నటువంటి ప్రయాణాలు చేసే పరిస్థితి ఏర్పడింది. అంతే తప్ప రాజకీయాల్లో మనం ఎక్కడ ఇది ఒక అంశం అయితే గారు ఇందాక మీతో చెప్పిన దాంట్లో అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఒక పాయింట్ మనం డిస్కస్ చేయాలి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని ధిక్కరించకపోవటానికి నెంబర్ వన్ ఆయన మీద ఉన్న కేసులు కావచ్చు లేదా రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు కావచ్చు లేదా ఆర్థిక సంక్షోభం కావచ్చు లేదా ఇతర పరిస్థితులు కేసులు వివాదాలు ఇవన్నీ కావచ్చు నెంబర్ వన్. నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారికి అమ్మో భవిష్యత్తులో ఏదైనా కేసులో ఇరికిస్తే